Define stress and explain the types of stress. ఇది 4 marks question అనమాట. Mechanical properties of solids అనే లెసన్లో అనమాట. సో ఫస్ట్ మనం ఏం రాయాలంటే డెఫినేషన్ రాయాలన్నమాట. స్ట్రెస్ డెఫినేషన్. డెఫినేషన్ ఏంటి? ద రిస్టోరింగ్ ఫోర్స్ పెర్ యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఈజ్ కాల్డ్ స్ట్రెస్. ఇది స్ట్రెస్ యొక్క డెఫినేషన్ అనమాట. ఫార్ములా ఏంటి అంటే స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు రెస్టోరింగ్ ఫోర్స్ బై క్రాస్ సెక్షనల్ ఏరియా. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద కనుక మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు తిరిగి అది మళ్ళీ సేమ్ పొజిషన్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది అనమాట. ఆ ఫోర్స్ని ఏంటంటే రెస్టోరింగ్ ఫోర్స్ అంటారు. సో ఇందులో టైప్స్ ఆఫ్ స్ట్రెస్ అంటే ఏంటి? ఫస్ట్ వన్ ఈజ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్. ఈ లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే ఏంటంటే వెన్ ఎ డిఫార్మింగ్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ టు కాజ్ ఎ చేంజ్ ఇన్ లెంగ్త్ ఆఫ్ యర్ బాడీ ఈజ్ కాల్డ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్. అంటే మనం ఒక బాడీ మీద కనుక ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది డీఫామ్ అయితే కనుక, డీఫామ్ అంటే దాని యొక్క రూపాన్ని మారినప్పుడు అంటే ఆ చేంజ్ ఎట్లా ఉందంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంగ్త్లో కనుక ఉంటే దాన్ని లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటారు. దానికి కూడా ఫార్ములా లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు రెస్టోరింగ్ ఫోర్స్ బై క్రాస్ సెక్షనల్ ఏరియా లేదా ఎఫ్ బై ఏ. నెక్స్ట్ స్ట్రెస్ ఏంటంటే బల్క్ స్ట్రెస్. బల్క్ స్ట్రెస్ ఏంటి? వెన్ ఏ డిఫార్మింగ్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ టు కాజ్ ఏ చేంజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ యర్ బాడీ ఈజ్ కాల్డ్ బల్క్ స్ట్రెస్. అంటే ఒక బాడీ మీద మీరు ఫోర్స్ అప్లై చేస్తారు డిఫార్మ్, అంటే ఆ బాడీ యొక్క షేప్ అంటే ఆకారం చేంజ్ అయ్యేలాగా మీరు ఫోర్స్ అప్లై చేస్తే అక్కడ వాల్యూమ్లో చేంజ్ వచ్చిందనుకోండి దాన్ని ఏమంటారంటే దట్ ఈస్ బల్క్ స్ట్రెస్. బల్క్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా రెస్టోరింగ్ ఫోర్స్ బై క్రాస్ సెక్షనల్ ఏరియా ఆర్ ఎఫ్ బై ఏ. నెక్స్ట్ వచ్చి షీరింగ్ స్ట్రెస్. షీరింగ్ స్ట్రెస్ అంటే ఏంటంటే వెన్ ఏ డిఫార్మింగ్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ టు కాజ్ ఇన్ షేప్ ఆఫ్ ది బాడీ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ షేరింగ్ స్ట్రెస్. అంటే మీరు డిఫార్మింగ్ ఫోర్స్ అప్లై చేస్తారు అయితే అక్కడ ఏమొచ్చింది, షేప్ అయితే మారిందనమాట, వాల్యూమ్ సేమే ఉంది కానీ షేప్ అయితే చేంజ్ అయింది. సో కాబట్టి దాన్ని ఏమంటారంటే షేరింగ్ స్ట్రెస్ అంటారనమాట. అలాగే షేరింగ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు రెస్టోరింగ్ ఫోర్స్ బై క్రాస్ సెక్షనల్ ఏరియా ఆర్ ఎఫ్ బై ఏ. ఇక్కడ మనం చూస్తే 3 స్ట్రెస్లకి కూడా సెంటెన్సులు సేమ్. లాంగిట్యూడ్నల్కి అయితేనేమో లెంగ్త్లో చేంజ్ వచ్చింది, బల్క్ అయితేనేమో వాల్యూమ్లో చేంజ్ వచ్చింది, షేరింగ్ అయితే షేప్లో చేంజ్ వచ్చింది అనమాట. ఓకే, ఇది ప్రిపేర్ అయ్యి రాస్తే 4 marks అనమాట ఇది. ఓకే, థ్యాంక్ యూ.